14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్గా 1-2%తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుందంటే, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది. అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలో గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకు వాళ్ళకి మధ్య గ్యాపు 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని సమానంగా నిజం. అందుకని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిటిలో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా, above 35% వచ్చినటువంటి 2019లో above 35% వచ్చినటువంటి నియోజకవర్గాలను ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. ఇంకా ఈ 30 కాన్స్టిట్యున్సీలు కాకుండా ఇంకా అందరం పనిచేస్తానంటే హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని